Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Odisha adhikarala vavaration. Sarihadulla variant chesaro telusa. Odisha adhikarala vavaharam kurchuna kommanu narukunnattu undi. APlo perugutunna kesulu curfew nu saakuga chupinchi sarihadu gramala prajalu tama rashtramloki raakoddani ippatike katina aankshalu amalu chestunnaru. ఇప్పుడు ఏకంగా బుల్డోజర్ పెట్టి రోడ్డుని తవ్వేశారు. ఏపీ సరిహద్దు గ్రామాల ప్రజలతో ఒడిశా దారుణంగా వ్యవహరిస్తోంది. కరోనా పేరుతో సరిహద్దు గ్రామాల ప్రజలకు మాత్రం చుక్కలు చూపిస్తోంది. శ్రీకాకుళం ఒడిశా సరిహద్దు గ్రామాల ప్రజలను తమ రాష్ట్రంలోకి రాకుండా కఠిన చర్యలు తీసుకుంటోంది. అక్కడికి మాత్రమే పరిమితం అవ్వడం లేదు. సాధారణంగా ఏపీలో భయంకరమైన వైరస్ ఉందని ఇతర రాష్ట్రాలు భావిస్తున్నాయి. దీనిపై ఏపీ అధికారులు ప్రభుత్వం పదే పదే వివరణ ఇస్తున్నాయి. ఏపీలో అంత భయంకరమైన వేరియంట్ ఏదీ లేదని చెబుతున్నాయి. అయినా ఏపీలో విపక్షాలు కానీ ఇతర రాష్ట్రాలు కానీ ఆ మాటలు నమ్మడం లేదు. ముఖ్యంగా ఒడిశా ప్రభుత్వం మాత్రం ఏపీపై కఠిన ఆంక్షలు పెంచుకుంటూ పోతోంది. అంతేకాదు, ఏపీ నుంచి ఎవరైనా తమ రాష్ట్రంలో అడుగు పెట్టాలి అంటే 14 రోజుల పాటు క్వారంటైన్ కేంద్రాల్లో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీ నుంచి అత్యవసర పనులపై వెళ్లే వారిని సైతం అనుమతించడం లేదు. మరోవైపు ఏపీలో పగటి కర్ఫ్యూ కారణంగా ఏపీ ప్రభుత్వం ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో కర్ఫ్యూ అమలు చేస్తోంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఒడిశా నుంచి ఎవరు రాకుండా బోర్డర్ క్లోజ్ చేశారు. ఇచ్చాపురం ఇంటిగ్రేటెడ్ చెక్పోస్ట్ వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కానీ మెడికల్ ఎమర్జెన్సీకి మినహాయింపులు ఇస్తున్నారు అధికారులు. ఏపీ ప్రభుత్వం కావాలనే 12 గంటల తర్వాత తమ రాష్ట్ర ప్రజలను అడ్డుకుంటుందనే సాకుతో అక్కడ అధికారులు ఓవరాక్షన్ చేశారు. ప్రస్తుతం ఒడిశాలో లాక్డౌన్ అమలులో ఉంది. దీంతో ఆంక్షలు విధించడం తప్పు కాదు. అన్ని రాష్ట్రాలు అదే చేస్తున్నాయి. నిర్దిష్ట సమయంలో ఇతర రాష్ట్రాల వాళ్లను అనుమతించడమో, ముందస్తు అనుమతులు తీసుకున్న వారిని అడ్డుకోకుండా వదిలేయడమో లాంటివి చేస్తున్నాయి. కానీ ఒడిశా అధికారులు మాత్రం ఆంధ్ర ప్రాంతం నుంచి రాకపోకలను అడ్డుకునేందుకు రోడ్డును ఏకంగా బుల్డోజర్లతో తవ్వేశారు. రోడ్డు తవ్వేస్తే ఎవరు రాదు కదా అని ఆ పని చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని మెల్లేపుట్టు మండలం నుంచి ఒడిశాలోకి ఎవరు రాకుండా ఈ చర్యలు తీసుకున్నామని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఒడిశా గ్రామాలని బెన్నాల, బడగాం, అగర్ఖండి గ్రామాల సరిహద్దు రహదారులను పూర్తిగా తవ్వేసి రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. దీంతో సరిహద్దు ఏపీ గ్రామాల ప్రజలు ఒడిశా అధికారుల తీరుపై మండిపడుతున్నారు.